దేశం బాగుండాలంటే మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఓ కమిటీ వేస్తే కమిటీల మెంబర్ ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తే కూడా బుటదాఖలు చేసిర్రు. అప్పుడు చేయండి, ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళా కమిటీ చేసిర్రు. మళ్ళా కమిటీ చేసినాక మళ్ళీ వచ్చి ఏం చేస్తారు, 2025 డిసెంబర్కి తెరిపిస్తాము అన్నారు. 2025 డిసెంబర్కి అప్పటికి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో వీక్తుంది. పొద్దున్నే తొక్కని చుట్టూ ఒకటి గుంజుకుంటా ఉంటారు. నేను చెప్తున్నా మీ అందరికీ, దాని నిజాం షుగర్ ఫ్యాక్టరీ చక్కెర కర్మాగారాల వాల్యుయేషన్ చేయండి. దానిది లెక్క ఎంతనో, ఎంతకి దాని వాల్యూ ఉన్నదో ఎంత అమ్ముతారో చెప్పండి. నెల రోజుల లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి నడిపిస్తారు. నెల రోజుల లోపల ఎటువంటి అవినీతి ఉండొద్దు, ట్రాన్స్పరెంట్ గా చేయండి, దాని లెక్క బహిర్గతం చేయండి, నెల రోజుల లోపల తెరిపిస్తాను నేను చెప్తున్నా కాబట్టి. మొన్న మళ్ళీ వచ్చి సెప్టెంబర్ లో తెరుస్తాము అంటాడు. ఈ జగిత్యాల గడ్డ పిఎఫ్ఐ అడ్డా అయిందంటే అది ఆయనకి జీవన్ రెడ్డి కారణం. ఈయన ఫస్ట్ నుంచి 40 సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం కూడా హిందూ వ్యతిరేకంగానే నడిచింది. ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ న 2019లో పాస్ చేస్తే అందరూ తుర్కోలతో కలిసి మొత్తం హిందువులకి వ్యతిరేకంగా ఆయన స్పీచ్లు ఇచ్చుడు, టోపీలు పెట్టుడు, హిందువులకు వ్యతిరేకం మాట్లాడు, హిందువులకు పౌరసత్వం ఇవ్వద్దంటాడు, అటు బంగ్లాదేశ్ రోహింగ్యాలు వాళ్ళు వచ్చిన ఆ తుర్కోళ్ళకి పౌరసత్వం ఇవ్వమంటాడు, యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దంటాడు, ఎన్ఆర్సీ వద్దంటాడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వద్దంటాడు, పాపులేషన్ కంట్రోల్ వద్దంటాడు.